ఈ రోజు మనం కొత్తగా అందిస్తున్నటువంటి వాహనాల్లో 204 108 వాహనాలు 228 అమ్మఒడి వాహనాలు 34 పరమపద వాహనాలను ఈ రోజు కొత్తగా మనం అందించడం జరుగుతా ఉంది తెలంగాణ ఏర్పడేప్పుడు ఈ 108 బండ్లు మొత్తం రాష్ట్రంలో 321 ఉంటే ఈ రోజు ఆ సంఖ్యను 455 కు పెంచుకోవడం జరిగింది అంటే దాదాపు కొత్తగా 134 108 లను అదనంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చి ప్రజలకు మెరుగైన సేవలు గౌరవ ముఖ్యమంత్రి గారు అందిస్తా ఉన్నారు ఇంతకు ముందు 1 లక్ష జనాభాకు ఒక 108 వాహనం ఉంటే ఈ రోజు 75,000 జనాభాకు ఒక 108 వాహనాన్ని ఏర్పాటు చేసినటువంటి ఘనత ఇవాల మన ముఖ్యమంత్రి గారు అంటే ఇంకా వాహనాల సంఖ్య పెంచాం దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రతి 75,000 మందికి ఒక 108 వాహనము ఏర్పాటు చేసింది మన తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి చెప్పుకోక తప్పదు ఇక అమ్మఒడి వాహనాలు అయితే ఎక్కడ లేవు ఈ రోజు అమ్మఒడి వాహనాల ద్వారా ప్రతి రోజు 4,000 మంది గర్భిణీ స్త్రీలకు ఇయల మనం సేవలు అందిస్తా ఉన్నాం 108 వాహనాల ద్వారా రోజు 2,000 మందికి సేవలు అందిస్తే అమ్మఒడి వాహనాల ద్వారా ప్రతి రోజు 4,000 మంది గర్భిణీ స్త్రీలను ఉచితంగా ఆసుపత్రికి తీసుకొచ్చి మా ఆశా వర్కర్లు పరీక్ష చేయించి కాన్పు చేయించి మళ్ళీ తల్లిని పిల్లను ఇంటి దగ్గర దించేటువంటి ఒక అద్భుతమైన సౌకర్యం అమ్మఒడి వాహనాలు ఇయల మన వైద్య ఆరోగ్య శాఖ దేశంలోనే ఆదర్శంగా నిలిచింది నిజంగా చెప్పాలంటే ఇయల ఎన్ని కార్యక్రమాలు పుట్టుక నుంచి చావు దాకా సేవలు అందిస్తా ఉంది ఇయల మన వైద్య ఆరోగ్య శాఖ అంటే కడుపులో బిడ్డ పడగానే కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ ద్వారా మా ఏఎన్సి చెకప్ కు ఆశా వర్కర్లు అమ్మఒడి వాహనాల్లో తీసుకువెళ్లి పరీక్షలు చేయించడం కాన్పైన్ తర్వాత కేసీఆర్ కిట్ అందించడం మరి కొద్దిగా అడుగులు వేస్తా ఉంటే అంగన్వాడీల్లో పిల్లలకు చదువు చెప్పడం తర్వాత 1002 రెసిడెన్షియల్ స్కూళ్ల ద్వారా పిల్లలకు మంచి విద్యను అందించడం దా తదనంతరం పెళ్ళిడికి వచ్చిన అమ్మాయికి కళ్యాణ లక్ష్మి అందించడం పిల్లలు విదేశాల్లో చదువుతామంటే ఓవర్సీస్ స్కాలర్షిప్లు అందించడం ఇలా అనేక రకాల సేవల్ని ఇవాళ మన ప్రభుత్వం అందిస్తూ వచ్చింది ఇవాళ ఎక్కడ కూడా లేవు మన తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సేవలు గౌరవ ముఖ్యమంత్రి గారు ఐదంచెల వ్యవస్థను వైద్య ఆరోగ్య శాఖకు అందించారు గ్రామాల్లో పోతే పల్లె దవాఖానాలు నగరాల్లో పోతే బస్తీ దవాఖానాలు ఇవాళ బస్తీల్లో ఎవరికైనా సుస్థి అయితే తమ బస్తీలోనే నయం చేసే విధంగా అద్భుతంగా మన బస్తీ దవాఖానాలు పనిచేస్తూ ఉన్నాయి నీతి ఆయోగ్ కూడా ఈ బస్తీ దవాఖానాల పనితీరును పరిశీలించి ప్రశంసించినటువంటి విషయాన్ని కూడా నేను మీ దృష్టికి తెస్తా ఉన్నాను గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రిని మంజూరు చేయాలని చెప్పి నిర్ణయించి ఇవాళ దాన్ని మన రాష్ట్రంలో అమలు చేసుకుంటా ఉన్నాం జిల్లా ఆసుపత్రులు ప్రతి జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కాలేజీ హైదరాబాద్ నలుదిక్కులా 4 టిమ్స్ ఆసుపత్రులు వరంగల్లో 2,000 పడకల హెల్త్ సిటీ నిర్మాణం చేసుకుంటా ఉన్నాం దీంతో ఇవాళ 17,000 పడకలు ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో 50,000 పడకలకు మనం విస్తరించుకోవడం జరిగింది అంటే కరోనా కాదు దాని తాత వచ్చినా తట్టుకునే శక్తి ఇవాళ తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖకు ఉందని మనవి చేస్తా ఉన్నా కరోనాల కంటే పెద్ద రోగాలు వచ్చినా ఇంకా పెద్ద పెద్ద వైరస్లు వచ్చినా తట్టుకునేంత గొప్పగా మన తెలంగాణ వైద్య ఆరోగ్య రంగాన్ని మన ముఖ్యమంత్రి గారు పటిష్టం చేయడం జరిగింది